హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మరి నా ఛానల్ చూస్తున్న మీ అందరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ రోజు మనం ప్రకాశం జిల్లా స్పెషల్ అయిన కొబ్బరి పొడి ఎలా తయారు చేయాలో చూద్దాం. రండి, నమస్తే, నేను పద్మజ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సురుచి కిచెన్. పద్మక పోపులు పెట్టి ఈ కొబ్బరికాయలండి, ఇవి మూడు కొబ్బరికాయలు ముక్కలు చేసి ఇట్లా పెట్టుకుని దీన్ని గ్రైండ్ చేయాలన్నమాట. గ్రైండ్ చేశాక అంటే గ్రైండ్ అంటే తురుములాగా గ్రైండ్ చేయాలి. చూడండి, ఇవన్నీ ఇందులో వేసి గ్రైండ్ చేయండి. ఇది ప్రకాశం జిల్లాలో చాలా స్పెషల్ అంటండి. అయితే ఇది ఇంక విచిత్రమైన విషయం ఏంటంటే, ఇది బయటే వారం రోజులు ఉంటుందంటండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టకుండానే బయటే ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, కారం కారంగా వైట్ రైస్లో వేడివేడి అనడంలో చాలా బాగుంటుంది. ఇట్లా గ్రైండ్ చేయండి, చూస్తున్నారు కదా, అంటే ముక్క చెక్క ఉంది ఇంకా. కాకపోతే ఇప్పుడు మనం దాంట్లో వెల్లుల్లి అవన్నీ వేసి మళ్ళీ చేస్తాం కనుక ఈసారి తురుములాగా గ్రైండ్ చేయాలన్నమాట, మెత్తగా కాదు. వెల్లుల్లిపాయలు, ఒక పెద్ద వెల్లుల్లిపాయ తీసుకుని వలిచి దాన్ని కూడా ఇందులో వేసేద్దాం. ఈ వెల్లుల్లిపాయలు కూడా వేసి మరి దీంట్లో ఈ మిక్సీ గిన్నెలో కొబ్బరి తురుములు, ఈ వెల్లుల్లిపాయలు వేసేసి చూస్తున్నారు దాని మీద స్కిన్ పొట్టు కూడా తీసేసిన వెల్లుల్లిపాయల్ని ఇందులో వేసేసి, ఇది చాలా టేస్టీగా ఉంటుంది అంటండి. ఎక్కువ భాగం అటు సైడ్ పల్లెటూరులలో ఇది చేసుకుంటే ఇంకా కూర చేసుకోరంటండి. ఇది వేడివేడి అన్నంలో బాగుంటుంది, దోశ మీద చల్లుకొని తినడానికి బాగుంటుంది, మరి చపాతీలో నంచుకోవడానికి బాగుంటుంది, అన్ని విధాలు బాగుంటుందా. తర్వాత చాలా టేస్టీగా ఉంటుంది, తర్వాత చాలా రోజులు నిల్వ ఉంటుంది. చూస్తున్నారు కదా, మనం ఇప్పుడు కార్తీక మాసం అండి, బోల్డ్ కొబ్బరికాయలు కొట్టేసి కొబ్బరి చెక్కలు ఏం చేయాలో అనుకుంటా ఉంటాం కదా, ఇలా కొబ్బరితో రకరకాలుగా తయారు చేసుకోవచ్చు అన్నమాట. మొన్న మనం కొబ్బరి ముట్టిలు చూసాం కదా, అవి కూడా చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. ఈ కొబ్బరి పొడి కూడా చాలా టేస్టీగా ఉంది. ఇదిగోండి, ఇవన్నీ వేసి మిక్స్ చేసేస్తే ఇట్లా ఉందన్నమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఎలా ఉంది, మనం కొబ్బరి తురిమినట్టుగా చక్కగా ఇలా వచ్చేసింది కదా. ఈ కన్సిస్టెన్సీలో దీన్ని తీసుకోండి ఇట్లాగా. తర్వాత దీన్ని తిరుగుమాత పెట్టి అందులో ఇది వేసేసి చేద్దాం అన్నమాట ప్రాసెస్. సో ఈ కొబ్బరి నూనెలో వేగటం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది, ప్లస్ నిల్వ ఉంటాను కూడా ఇదే కారణం అన్నమాట. ఇదండి తిరుగుమాత వేయడానికి కావలసినవన్నీ ఇవన్నమాట. కరివేపాకు, ఆవాలు, పొట్టు మినపప్పు, శనగపప్పు, జీలకర్ర. మినపప్పు పొట్టు మినపప్పు అయితే మంచి సువాసన ఉంటుందండి, మనం పొట్టు తీసిన పప్పు కంటే. తాలింపుకి ఎండమిర్చి. మనం ఆల్రెడీ వెల్లుల్లిపాయలు ఇందులో వేసి గ్రైండ్ చేస్తాం కదా, అందుకే ఇప్పుడు అక్కర్లేదు. కడాయిలో నూనె ఎక్కువ తీసుకోండి, అంటే ఈ కొబ్బరి వేపాలి కదా, ఈ పచ్చివాసన పోయేదాకా వేపాలి. మరి ఆవాలు, పప్పు, జీలకర్ర, మినపప్పు ఇవన్నీ కూడా వేసేసుకుని ఎండమిర్చి, కరివేపాకు వేసి తాలింపు వేపేద్దాం. తాలింపు వేగుతుంటేనే మంచి, మీరు పొట్టు మినపప్పు వేస్తే చాలా మంచి సువాసన ఉంటుందండి, చాలా బాగుంటుంది. కరివేపాకు ఇవి పప్పులు వేగాక వేద్దాం, అందాక దీన్ని ఇట్లా వేపేసేయండి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మరి కొబ్బరి యాజ్ యూజువల్ మంచిదే కదా అందరు తినటం, ముదురు కొబ్బరి ఎక్కువ తినాలని కూడా చెప్తారు. ఇక ఈ తాలింపు వేగిపోయిన దాంట్లో ఇప్పుడు మనం తురిమి ఉంచుకున్న కొబ్బరిని యాడ్ చేసేద్దాం. అంతేనండి, కొబ్బరి పొడి రెడీ అయిపోయింది. చూసారా ఎంత సింపుల్. ఎనీ టైం ఎప్పుడైనా మనం కొబ్బరి వేస్ట్ అవుతుంది, కొబ్బరి వేస్ట్ అవుతుంది అనుకుంటాం కదా, చిప్పలు పాడైపోయి బయట పడేస్తుంటాం. అట్లా లేకుండా మనం రకరకాలుగా కొబ్బరి వంటలన్నీ చేసుకోవచ్చు. మరి కొబ్బరి ఉండలు చేసుకోవచ్చు, మరి మనం కొబ్బరి ముట్టిలు చేస్తున్నాం, ఇలా కొబ్బరి పొడి చేసుకున్నాం, కొబ్బరి పచ్చడి చేసుకుంటాం, ఇట్లా రకరకాలుగా చేసుకోవచ్చు. కొబ్బరి కూర కూడా చేసుకుంటామండి. మనం ఇంకొకసారి కొబ్బరి శనగపప్పు కూర కూడా మనం చూద్దాం. ఇదండి ఇట్లాగా రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఇది చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ప్రకాశం జిల్లా వాస్తవీరాలు మా నారాయణమ్మ. నారాయణమ్మ నాకు హెల్పర్ అండి కుకింగ్లో. సో తను చక్కగా ఈ వాళ్ళ సైడ్ వంట స్పెషల్ అని చెప్పేసి నాకు చూపించిందనమాట. చూసారా వేడివేడిగా మంచి గుమగుమా సువాసనలతో ఈ కొబ్బరి పొడి ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కొబ్బరి పొడి గురించి నారాయణమ్మ మీకు చెప్తుందంటే చూడండి.
చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్ గా ఉందో మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చేసేయండి ఈ టేస్ట్ మీకు నచ్చితే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మరి కొత్తగా నా ఛానల్ ని చూస్తుంటే సారీ మన ఛానల్ ని చూస్తుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అమూల్యమైన కామెంట్స్ ని కూడా నాకు తెలియజేయండి ఇప్పుడు చూడండి మా నారాయణమ్మ తన మాటల్లోనే చెప్తుంది ఇదండి కొబ్బరికారంతో మా నారాయణమ్మ చూడండి నారాయణమ్మ నీ కొబ్బరిపొడి గురించి చెప్పు కొబ్బరికారం ఆంధ్ర కొబ్బరికారం అండి సూపర్ ఉంటది తినండి టేస్టీగా ఉంటదా చాలా బాగుంటది తినండి మా మేడం అంటే చెప్పారు లైక్ చేయండి అని చెప్పు లైక్ చేయండి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం బాయ్.